హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇక్కడ ఎల్డోరాడో పార్క్లో మన తెలుగు వాళ్ళు వనభోజనాలు చేస్తున్నారని చెప్పి చెప్తే వచ్చాము. ఒకసారి ట్రై చేద్దాము ఎట్లుంటుంది ప్లేస్ ఫస్ట్ టైం తెలుగు వాళ్ళతో అని. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు పార్కింగ్ దొరకడం కూడా కష్టమైపోయింది, అంతమంది జనాలు ఉన్నారు. సో కెనడాలో తెలుగు వనభోజనాలు ఎట్లుంటాయో చూపిద్దామని వచ్చాను. సో ఇక్కడ ఇక్కడ మన వాళ్ళే వాలీబాల్ ఆడుతున్నారు అండ్ ఇక్కడ మ్యూజికల్ చైర్స్ కూడా ఆడుతున్నారు. మెల్లగా చూపిస్తా, అక్కడ సౌండ్ ఎక్కువ ఉండని చెప్పి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ అంతా ఫుడ్, లైక్ అంతా ఫుడ్ ఎవరిది వాళ్ళు తెచ్చి పెట్టారన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. సో ఇప్పుడే అయిపోయింది అనుకుంటా, ఇందాక ఆడారు ఇప్పటి వరకు. వీళ్ళంతా తెలుగు వాళ్ళే, కెనడాలో తెలుగు వాళ్ళు. అండ్ ఇంకా సేమ్ మనలాగే ఇక్కడ వేరే వాళ్ళు లైక్ పంజాబీ వాళ్ళు, ఇక్కడి వాళ్ళు కెనడియన్స్, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఇలానే పిక్నిక్ స్పాట్ అలాంటివన్నీ అరేంజ్ చేశారు. ఇదంతా ఎల్డోరాడో పార్క్. సో మన తెలుగు వాళ్ళు అరేంజ్ చేసినట్టే ఇక్కడ సేమ్ పంజాబీ వాళ్ళు, వాళ్ళు కూడా సేమ్ ఫుడ్ ఫెస్టివల్ ఒకటి అరేంజ్ చేశారు. అక్కడ కూడా వెరైటీ వెరైటీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ చేసారు. మరి ఇది ఇక్కడ పార్క్లో పిల్లలు ఆడుకునే ప్లేస్, వాళ్ళే ఆడుకుంటున్నారు. సో ఇది ఎల్డోరాడో పార్క్. మీరు చూస్తున్నారు పార్కింగ్ లాట్ కూడా ఫుల్ అయిపోయింది. మన తెలుగు వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ పెడితే ఈ మాత్రం ఉంటుంది మరి. సో పార్కింగ్ లాట్ కూడా ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే వచ్చిన వాళ్ళని కూడా రిటర్న్ పంపించేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు. సేమ్ ఏం కూడా ఇట్లానే ఫుల్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ యూటర్న్ కొట్టుకొని లైన్లో వెయిట్ చేసి కూడా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ యూటర్న్ కొట్టుకొని వేరే దగ్గర దగ్గరలో ఒక దగ్గర ఉంటే ఒక ఇంటి ముందు పార్కింగ్ పెట్టేసి వచ్చినాము. నార్మల్ టైంలో అసలు చాలా ఖాళీగా ఉంటుంది పార్క్. వ్యూ కూడా అంటే ఇంకా వ్యూ చూపిద్దాం అనుకున్నా కానీ ఈ రష్లో కష్టమైపోతుంది. సో పార్కింగ్ లాట్లో అంటే ఒక ఇంటి ముందు పెట్టినాము కారు. అక్కడ కారు పెట్టేసి ఇదంతా నడుచుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇదంతా వాక్వే. సో ఇదంతా పార్క్ ఇట్ సైడ్ ఉంటుంది, నాకు లెఫ్ట్ సైడ్. ఇదంతా నడుచుకుంటూ వచ్చినాము. ఇదేదో తిరుపతి కొండ ఎక్కుతున్నట్టున్నది. ఎక్కడనో పెట్టి వచ్చినాము. మంచిగా ఫ్రీగా ఫుడ్ ఉంటుంది, మంచి మంచి అమ్మాయిలు వస్తారు, మంచి చూడొచ్చు, ట్రెడిషనల్ వేరు ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినాము. ఇక్కడ చూసినేమో అంతా వేస్ట్ అయిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇక రూమ్ లో కూడా ఫుడ్ లేదు, ఇప్పుడు రూమ్ కేమి వెళ్తాంలే అని చెప్పి మా వాళ్ళు బయట లజీజ్ కి పోదామన్నారు. లజీజ్ అంటే ఫ్రెంచ్ రెస్టారెంట్, ఫ్రెంచ్ ఎక్కడో ఫ్రెంచ్ రెస్టారెంట్ అనుకుంటా. అక్కడ ఏదైనా షవర్మా టైప్ కానీ ఆర్ చికెన్ ఆన్ రాక్స్ అని వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, మా వాళ్ళు వచ్చేస్తున్నారు. మా వాళ్ళు నన్ను చూసుకోకుండా ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తిరుపతి కొండని మళ్ళీ దిగుతున్నా. అక్కడ ఉంది కదా, అది నా కారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇక వెళ్ళి ఎక్కి వెళ్ళిపోవడమే. వనభోజనాలు ప్లాన్ ఫ్లాప్ అయినందుకు మంచి అసలు ఘోరంగా అప్సెట్ అయినాము. సో అదే ఫ్లోర్లో పోయి ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళి జర ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ మన ప్రపంచ యాత్రికుడు అన్నని కలుద్దామని చెప్పి చిన్నారిలో ప్లాన్ చేసినాము. సీదా క్రిస్టీ పార్క్లో కలుద్దాము అని చెప్పి ఫ్యాన్ మీట్ పెట్టిండు మరి, అదికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. హాయ్ గైస్, సో ఇవాళ ఒక చిన్న ప్లాన్ చేసిన, ఒక వ్యక్తిని కలవడానికి పోతున్నా. ఆయన ఎవరో మీకు తెలుసు, మంచి ఫేమస్ ప్రపంచ యాత్రికుడు, అందులోనే హింట్ ఉంది. సో అతన్ని మనం కలవడానికి వెళ్తున్నాము ఇవాళ, వెళ్దాము.
సో అది హిట్ కావచ్చు ఫ్లాప్ కావచ్చు ప్లాన్ చెప్పలేదు. మా రూమ్ వల్ల అందరము ఆయన ఫ్యాన్ 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 రోజు వీడియోస్ చూస్తాము అన్నీ చూస్తాము తనవి. సో ఇవాళ వెళ్దామని ఇట్లా అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 hour జర్నీ ఉంది త్రూ హైవే. 1 hourలో అక్కడికి రీచ్ అవుతాము. సో చూద్దాం మరి అతన్ని కలుస్తామో మరి అన్నని లేకపోతే లేదో ఫ్లాప్ అవుతుందో ఏమవుతుందో తెలియదు. అన్న ఎవరో తెలిసే ప్రపంచ యాత్రికుడు. సో లాస్ట్కి అయితే పార్క్కి వచ్చేసాము అన్వేషణ కోసం చూస్తున్నాము. ఇక్కడ ఏదో గుంపు ఉన్నది అది మరి అన్వేషణ అని అనుకుంటా. లాస్ట్కి అయితే అన్వేషణ కనిపించేసింది మరి, కానీ ఇక్కడ చూస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది ఫ్యాన్స్ వస్తారని. అసలు చాలామంది ఉన్నారు. ఆ గ్యాప్లో మేము పోయి ఫోటో దిగుడు ఇవన్నీ కష్టమని అర్థమైపోయింది. ఇక అయినా సరే అన్వేషణ కోసం మా మాత్రం వెయిటింగ్ చేయొచ్చు తప్పు లేదా అని అనుకున్నా. సరే అని చెప్పి వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి సేమ్ అదే పార్క్లో వేరే వేరే ఈవెంట్స్ కూడా అవుతున్నాయి. సో అవి కూడా కవర్ చేద్దాం, తర్వాత చిన్న ఫ్రీ అయిపోయినాక కలుద్దాం అన్నట్టు చిన్నగా అట్లా పక్కనే వేరే 2-3 ఈవెంట్స్ ఉన్నాయి అవి కూడా చూద్దామని చెప్పి వెళ్ళినాము. సో ఇక్కడ పక్కనే ఏదో డీజే ఏదో పెట్టారు, సెటప్ అంతా మంచిగా ఉంది, ఏదేమన్నా తెలుగు డీజే సాంగ్స్ పెడతారేమో అని వచ్చినాము. ఇక్కడ చూసే అసలు అందరికి కాస్ట్యూమ్స్ వేసుకొని మొత్తం ఆగమాగున్నారు వీళ్ళు చూస్తే. డ్యాన్సులు కూడా అసలు మొత్తం గిమ్ములా, అసలు అందరు గిమ్ములని ఉన్నారు, గిమ్ములు ఆగమాగం చేస్తున్నారు. సర్లే అని చెప్పి కొంచెంసేపు వెరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు కదా అని చెప్పి కొంచెంసేపు అక్కడ కూర్చొని మంచిగా చల్లవాడి అలాంటి చూసుకుంటూ కూర్చున్నాము. అది అయిపోయిన తర్వాత వీడినే పక్కనే ఇంకొకటి ఈవెంట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే అందరూ అసలు వేరే లెవెల్లో జనాలు వచ్చి కూర్చున్నారు, మొత్తం పిక్నిక్ లాగా అందరు సెటప్ వేసుకొని కింద కూర్చొని మధ్యలో ఎవడో ఒకడు పాట పాడుతున్నాడు. వాడు మాత్రం అసలు వేరే లెవెల్లో ఆడిండు, అసలు మస్తు ఆడిండు. కానీ అంటే నాకైతే అర్థం కాలే, ఏదో ఇంగ్లీష్లో ఆడిండు మొత్తము అసలు అర్థం కాలే. కానీ వాయిస్ వాడు మాత్రం మస్తు ఆడిండు, వీళ్ళకి ఏమర్థం అవుతుందో తెలియదు. కానీ సీనరీ అదంతా అయితే మంచిగా ఉంది, అంటే అందరూ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరూ ఇట్లా వచ్చారు. మ్యాక్సిమం కపుల్సే ఉన్నారు, మేము ఇట్లా సింగిల్గా వచ్చినాము అన్వేషణ కోసం. సరే అని చెప్పి ఇది అయిపోయింది. దీని తర్వాత ఇక లాస్ట్కి అయితే అన్వేషణని కాల్ చేసినాము. సో లాస్ట్కి అయితే అన్వేషణ కలిసేసినాం, ఇప్పుడు అయిపోయింది. ఇక పార్క్ నుండి బయటకు వస్తున్నాం, పార్కింగ్ అసలు దొరకలేదు, మెయిన్ ప్రాబ్లం అదే కదా.